Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారత దేశానికి 1947 లో స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికి 73 సంవత్సరాలు స్వాతంత్ర దేశములో మనం ఉన్నా మన్నం పరిపాలించుకుంటున్నటువంటి దేశములో ఉన్నా మరి బడుగు బలహీన వర్గాలకు అనుకున్న స్థాయిలో మేలు జరగకపోవడం అనుకున్న స్థాయిలో వారు అభివృద్ధి చెందకపోవడం కొంత బాధను కలిగిస్తున్నటువంటి అంశం ఈ సువిశాలమైన స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్రంలో ఇలా అభివృద్ధి చెందనటువంటి వర్గాలు అనేకం కోకొల్లలుగా ఉండటం అనేది ఈ ప్రభుత్వం గమనించిందని మనం చేస్తున్నాను ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు వారి మీద ప్రత్యేకమైన దృష్టిని సారించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలహీన వర్గాల మీద చిన్న చితక వర్గాల మీద ప్రత్యేకమైన దృష్టిని సారించి అన్ని వర్గాల్లో ముఖ్యంగా ఈ వర్గాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని అభివృద్ధిని తీసుకురావాలనేటువంటి నిర్ణయంతో చిత్తశుద్ధిగా ముందు కదులుతున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించుంటారు మేధావులు గమనించుంటారు ఈ 18 మాసాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర జగన్ మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 14 మాసాలు ఎండాకాలం వర్షాకాలం చలికాలం అన్ని కాలాల్లోనూ 3648 కిలోమీటర్లు 14 మాసాలు పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతపు గుండెని తడిమి చూశాడని మనవి చేస్తున్నాను ప్రతి గుండె చప్పుడుని విన్నాడు అందుకే వారి కష్టాలను గుర్తుపెట్టుకొని వారి కష్టాలను గుండెల్లో పెట్టుకొని పరిపాలన ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇంతకు ముందు ఈ ప్రభుత్వానికి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు అస్తవ్యస్తమైన నిర్ణయాలు మతి లేని చర్యలు దుర్మార్గమైన పాలన చూసినటువంటి 6 కోట్ల ప్రజలు గుండె మంటలతో గుండె తరుక్కుపోయేటటువంటి ఆవేదనతో గుండె తరుక్కుపోయేటటువంటి ఆవేదనతో తెలుగు దేశాన్ని నేలమట్టం చేశారు 151 నియోజకవర్గాలలో 22 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మేము గుర్తు చేయాలని మనం చేస్తున్నాం మతి మాలిన నిర్ణయాలు గుండె తరుక్కుపోయేటటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మంగళగిరి తాడికొండ అమరావతి ప్రాంతంలోనే నేను అమరావతిని అద్భుతంగా చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాంతంలోనే అమరావతిలోనే ప్రజలు తీర్పునిచ్చారు చిత్తుచిత్తుగా ఓడించారు చివరికి ఆయన రాజకీయ వారసుడిని చెప్పబడుతున్నటువంటి కుమారుణ్ణి సైతం మంగళగిరిలో ఓడించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు మరికొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి ఇది మనసున్న ప్రభుత్వం గుండె మంటలు తెలిసినటువంటి ప్రభుత్వం గుండె మంటలు తెలిసినటువంటి నాయకుడు అందువల్లనే అనేక కుట్రలను కుతంత్రాలను ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా ప్రజల అండతో ఇవాల్ట కూడా చంద్రబాబు నాయుడు గారు మాయల ఫకీర్ ప్రజల్లో లేకపోయినా బలం ప్రజల్లో లేకపోయినా అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు అనేకమైన కుట్రలు చేస్తున్నారు అనేకమైన వ్యవస్థల్లో దొరబడి ప్రయత్నం చేస్తున్నారు అయినా ప్రజా బలంతో నిలబడినటువంటి వ్యక్తి నిలబడబోతున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ నెల అంతానికంటే 30వ తారీఖుకి ఒక సంవత్సరం 6 మాసాలు ఈ ప్రభుత్వం
కాలమవుతుంది. ఈ ఒక సంవత్సరం 6 మాసాలు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూశాం. ఒక అద్భుతమైన పరిపాలన కొన్ని పత్రికలు వ్యాఖ్యలు చేయవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన పత్రికలు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వర్గాలు అనేకమైన కామెంట్లు చేయవచ్చు. కానీ ఆంధ్రరాష్ట్ర ప్రజానీకంలో ఈ సంవత్సరం 6 మాసాల్లో గుడిగట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, బడు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, అనేక మంది పేద ప్రజానీకానికి ఇచ్చి వారి మెప్పు పొందేటటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక గుండె ఉన్న నాయకుడు, ప్రజల గుండె మంటలు తెలిసినటువంటి నాయకుడు. ఒకసారి విభజన తర్వాత ఈ రాష్ట్రం ప్రాంతీయ అసమానతలతో విభజనను ప్రోత్సహిస్తున్నటువంటి గత పాలకులు మనం చూశాం. ప్రాంతీయ అసమానతలు చాలా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తలాంధ్ర, ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి సంబంధం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రాంతీయ అసమానతలతో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్నది. అది చూసి గుండె మండినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. ఆ ప్రాంతీయ అసమానతలను తొలగించాలనేటువంటి దృక్పథంతో పరిపాలన చేస్తున్నారు. నీటిని అన్ని చోట్లకి అందించాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. మూడు ప్రాంతాలను సమన్వయం చేసి ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి విషయం మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, సమాజంలో వందలాది కులాలు ఉన్నాయి. ఆ వందలాది కులాల మీద ఒకే వర్గం అనాదిగా చేస్తున్నటువంటి అన్యాయం తెలిసి గుండె మండినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అసమానతను తొలగించాలని, ఒక వర్గపు అన్యాయాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా చెప్పదలుచుకున్నా. మనం చూశాం ప్రైవేటు హాస్పిటల్ ప్రోత్సాహం కోసం ప్రభుత్వ హాస్పిటల్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం. అది చూసి గుండె మండినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం, అది చూసి గుండె తరుక్కుపోయి గుండె మండినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. భారతదేశానికి ఇందాక నేను చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా ఇవాళ ఇళ్ళు లేని పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావిస్తే అర్హులైన వారు, న్యాయంగా అర్హులైన వారు 32 లక్షల మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే సిగ్గుపడాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఆ 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముందుకు కదులుతా ఉంటే అరే ఎన్ని చిరుకిర్లు చేస్తున్నారయ్యా తెలుగుదేశం వారు, చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన వారు. అయినా ఆగదు, 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఆదుకునేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చూశాం జన్మభూమి కమిటీలు వేశారు, లంచాలు లేనిదే పని చేయలేదు, గ్రామాల్ని భ్రష్టు పట్టించారు, డబ్బులు తీసుకొని చెప్పులు అలిగేలాగా ప్రజల్ని తిప్పినటువంటి జన్మభూమి కమిటీలు, ఆ ప్రజలు గుండె మంటలే జగన్మోహన్ రెడ్డి గారి గుండె మంటై ప్రతిధ్వనిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చే విధంగా ముందుకు జరుగుతూ ఉన్నారు. అంతేకాదు, వైద్యం మీద ఎంత దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వం పనిచేసిందో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. 108, 104లు కూడా నడపలేకపోయారు. ఫోన్లు చేస్తే రాలేదు, కొత్తది కొనలేదు. ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలనేటువంటి ప్రభుత్వం, 108ని 104ల్ని రన్నింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గతంలో, గిట్టుబాటు ధరలు లేక
రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పురుగుమందులు సరిగా సక్రమంగా లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా రైతులకు చక్కని విత్తనాలు, స్వచ్ఛమైన విత్తనాలు, పురుగుమందులు అందించే విధంగా ఆర్బీకేలను ప్రారంభించి రైతు క్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదేని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం 6 మాసాల్లో ఇంకా 10 రోజులు ఇంకా ఉన్నది. ఈ 6 మాసాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. విశాలమైన ప్రయోజనాల కోసం చేసే నిర్ణయాలను సంకుచిత వైఖరితో చూసే చంద్రబాబు నాయుడు గారి లాంటి వారికి ఆయన శిష్య బృషానికి ఆయన శిష్య బృందానికి వారి లాభం కోసం వారి గుండెలు మండుతుంటాయి, వారి లాభాల కోసం వారి గుండెలు మండుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా 14వ లూయీ అనే ఫ్రాన్స్కి చెందినటువంటి రాజు అనేవాడంట, ఐ యామ్ ది స్టేట్ అని, నేనే రాజ్యాన్ని అని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పిందే రాజ్యాంగం అంట, ఆయన చెప్పిందే రాచరిక్యంలాగా వ్యవహరిస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్షంలో ఉండి కూడా ఎవరెవరితో ఏమేమి మాటలు మాట్లాడిస్తున్నాడో మీ అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఒక మంచి పరిపాలన, ఒక చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక్కటే, అంతిమంగా ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో దేవుళ్ళు, ప్రజల విశ్వాసం చూరగొనటమే ప్రధాన ధ్యేయంగా ముందు కదులుతున్నటువంటి ప్రభుత్వం అంతిమ నిర్ణయం ప్రజాస్వామ్యంలో ప్రజలది అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నామని కూడా మనవి చేస్తూ